Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బ్రీఫ్డ్ మీ కేసు ఎప్పటికీ బయటకు రాకుండా చంద్రబాబుపై సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానంటూ తన అనుకూల మీడియాతో భజన చేయించుకున్న చంద్రబాబు తాజాగా పొలిటికల్ బ్రోకర్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బ్రీఫ్డ్ మీ కేసు ఎప్పటికీ బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చే కేసులు ఆగబోవని హెచ్చరించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో చంద్రబాబు తన బ్రోకర్ రాజకీయాలను మరోసారి దేశానికి చాటి చెప్పారని నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కొనిపడేసి తెలంగాణలో తన శిష్యుడికి పిసిసి అధ్యక్ష పీఠాన్ని ఇప్పించుకున్నారని ఆరోపించారు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు నేరుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తన అదుపులోకి తెచ్చుకున్నారని విమర్శించారు. కేసుల నుంచి రక్షణ పొందడానికి సొంత పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులకు భారతీయ జనతా పార్టీ తీర్థాన్ని ఇప్పించిన ఘనత చంద్రబాబుదేనని చురకలంటించారు. బ్రీఫ్డ్ మీ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణను గులాబీ పార్టీ గూటికి చొప్పించాడని సాయిరెడ్డి ఆరోపించారు. పచ్చరక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన అనుచరులను ముందుగానే కాంగ్రెస్లోకి పంపించాడని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆయన పరోక్షంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనిరావు, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ వంటి తెలుగుదేశం పార్టీ నేతలు వేర్వేరు పార్టీలు చేరిన అంశాన్ని ప్రస్తావించారు.